ఈరోజు వీడియోలో మనం బహుతీరో ఉన్నటువంటి రోప్వేలో ప్రయాణం చేద్దాం. ముందుగా అసలు ఉమానంద దేవాలయానికి బోట్లో వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్దాం అనుకునేసరికి బోట్ ఏవి కూడా అందుబాటులో లేవు. లేకపోవడంతో అక్కడి నుంచి మనం పక్కనటువంటి గౌహతి రోప్వే దగ్గరికి వెళ్ళి చేరుకొని అక్కడి నుండి అవతల ఒడ్డున ఉన్నటువంటి రోప్వే టెర్మినల్ వరకు రోప్వేలో వెళ్ళాం. మీరు చూస్తున్నది అంతా కూడా బ్రహ్మపుత్ర నది ఒడ్డు భాగం. అక్కడి నుంచే బోట్లు అవి కూడా మనకి ఉమానంద దేవాలయానికి కూడా వెళ్తుంటాయి. ఇది గౌహతిలో ఉన్నటువంటి రోప్వే పాయింట్. అక్కడి నుంచి చూశారు కదా క్యాప్సూల్ ఉంది కదా, క్యాప్సూల్లో నుంచి మనల్ని ఎక్కించుకొని తీసుకెళ్తారు. టికెట్ ధర వచ్చేసి 100 రూపాయలు, అది ఓన్లీ ఒకవైపు మాత్రమే. రెండో వైపు కూడా రావాలంటే అవతల వైపు వెళ్ళి అక్కడ టికెట్ తీసుకొని అక్కడి నుంచి రావాల్సి ఉంటుంది. అదిగోండి మన క్యాప్సూల్ బయలుదేరింది. ఈ క్యాప్సూల్లో గరిష్టంగా 2700 వరకు పడతారు. ఒకవైపు నుండి అవతల వైపు చేరుకోవడానికి కనీసం 10 నిమిషాల వరకు సమయం పడుతుంది. రోప్వేలో వెళ్తుండగా మనకి కిందన ఒక ఐలాండ్ ఒకటి ఉంటుంది, అది ప్రపంచంలోనే అతి చిన్న నదీ ద్వీపం అని పేరుంది. దానికి ఐలాండ్ వచ్చేసి భస్మాచల ద్వీపం అని, పీకాక్ ఐలాండ్ అని, దీనికి చాలా పేర్లు ఉన్నాయి. అన్నారుగా సూర్యాస్తం అవుతున్నప్పుడు బ్రహ్మపుత్ర నది ఎంత అందంగా కనిపిస్తుందో. చూస్తున్నారుగా ఎదురుగా కనిపిస్తున్నది ఉమానంద దేవాలయం. ఐలాండే పికాక్ ఐలాండ్ అని కూడా అంటారు. భస్మాచల ఐలాండ్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం మన్మథుడిని శివుడు తన మూడవ నేత్రంతో భస్మం చేశాడు, ఇదే ప్రదేశంలో భస్మం చేశాడని భస్మాచల్ అనే పేరు వచ్చింది. ఈ ఐలాండ్కి పీకాక్ ఐలాండ్ అనే మన పేరు కూడా ఉంది, ఎందుకంటే ఇది నెమలి ఆకారంలో కనిపిస్తుందని చెప్పి పీకాక్ ఐలాండ్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఇది ప్రపంచంలో అతి చిన్న నదీ ద్వీపంగా పేరు గాంచింది. చూస్తున్నారా సూర్యాస్తం సమయంలో మరింత అందంగా, ఎంత శోభాయమానంగా కనిపిస్తుంది నది, బ్రహ్మపుత్ర నది ఎంత అందంగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా అవతల రోప్వే యొక్క అవతల వైపు మనం చేరుకుంటున్నాం. ఇప్పుడే రోప్వే యొక్క అవతల వైపు టెర్మినల్కి చేరుకున్నాం. ఇంకా ఎదురుగా కనిపిస్తున్న మార్గం గుండా పైకి వెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ తీసుకొని మళ్ళీ యథావిధిగా ఇదే క్యాప్సూల్లో మనం తిరిగి అవతల ఒడ్డుకు చేరుకుంటాం. టికెట్ తీసుకొని మరలా మనం క్యాప్సూల్లోకి వెళ్తున్నాం. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను, తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.